Jackal. అందాల చీరలు, సుగంధాల చీరలు, అగ్గిపెట్టె చీరలు, రకరకాల చేనేత చీరలు, ఒక్కొక్కటి రంగుల సృజన కావ్యం. అయితే ఇంద్రధనస్సుకే అదనపు రంగు హంగులు వచ్చి చేరాయా అనిపించే కోక బెంగాలీ బాలూచరి చీర. ఒకనాడు భగీరథ నదీ తీరాన ముర్షిదాబాద్లో వెలుగు వెలిగి తర్వాత కాలంలో విష్ణుపూరు చేరి చిద్విలాసం చిందిస్తోంది. డ్రెస్ డిజైనర్ సిద్ధార్థ ఠాగూర్ కళాసృజనతో నేడు బాలూచరి పళ్ళు చీర కొత్త సొగసులు అద్దుకుని మెరిసిపోతుంది. కాలాతీతంగా ఆదరణ పొందుతున్న కళాత్మక చీర బాలుచరి. దీన్నే మీనాకారి అని కూడా అంటారు. మన దేశ సొగసైన వస్త్రాల్లో బాలుచరికి ఎంతో ప్రాధాన్యం ఉంది. శతాబ్దాలు గడిచినా వన్నె తగ్గలేదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి గర్వకారణంగా చెబుతారు. ముర్షిదాబాద్ దగ్గర భాగీరథి నదీ తీరంలో ఉన్న బాలుచరి గ్రామం పేరుతోనే అక్కడి చీరలు ప్రసిద్ధమయ్యాయి. సుసంపన్న సున్నితమైన చీర బాలుచరి. ఒకనాడు బెంగాల్ రాజధాని ముర్షిదాబాద్ దగ్గర ఉన్న గ్రామం. బెంగాల్ నవాబులకు ఈ వస్త్రశ్రేణి ప్రాణప్రదం. సతీమణులు ఈ చీరలు ధరించడం నవాబులకు ఇష్టం. అయితే ఓ పర్యాయం అనుకోని ఉపద్రవం వచ్చిపడింది. గంగానదికి ఉపనది అయిన భాగీరథికి వరదలొచ్చి బాలుచరి గ్రామం మునిగిపోయింది. అక్కడి నుంచి నిపుణులైన చేనేత కార్మికులు విష్ణుపూర్, తదితర సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ చేనేతను ఎలాగైనా కాపాడాలన్న లక్ష్యంతో డాక్టర్ సుబో ఠాగూర్ సంకల్పం నిరంతరం కృషి చేశారు. బాలుచరి చీరల్ని కేవలం వస్త్రాలుగానే చూడకూడదు. ఇవి చేతితో తయారు చేసే అద్భుత కళాఖండాలని చెప్పాలి. పశ్చిమ బెంగాల్ సగర్వంగా పరిచయం చేసుకునే చేనేత పట్టు చీర బాలుచరి. ప్రతి వేడుకలకు వారు వీటిని ధరించటం సంప్రదాయంగా వస్తోంది. ఈ చీరల పెద్ద పళ్ళు మీద ఇతిహాసాలు, పౌరాణిక, జానపద చిత్రాల రూపకల్పన బాలుచరి చీరల ప్రత్యేకత. ఇవి సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఇక్కడ కనిపించే ఈ చీరలు అచ్చం షాల్స్ లానే ఉన్నాయి. వీటిని ఆధ్యాత్మిక కార్యక్రమాల సందర్భంగా ఉపయోగిస్తారు. వీటి మీద హరే కృష్ణ హరే రామ అనే అక్షరాలను చూడండి. అందువల్ల ఇక్కడ వైష్ణవ సంప్రదాయం కూడా విరసిల్లిందని భావించాలి. ఇది నేను సేకరించిన బాలుచరి చీరల అత్యుత్తమ నమూనాల్లో ఒకటిగా చెప్పవచ్చు. సిద్ధార్థ ఠాగూర్ ఆర్ట్ కన్సల్ట్ అనే సంస్థను నెలకొల్పారు. బాలుచరి చీరల్లో వినూత్న నమూనాలను సేకరించారు. 1950లో బాలుచరి పునర్వైభవం ప్రాభవం పొందింది. వస్త్ర పరిశ్రమలో నిపుణులు, అభ్యాసకులు కమలాదేవి చటోపాధ్యాయ, జస్లీన్ ధమిజా, సిద్ధార్థ ఠాగూర్ బాలుచరి పునరుజ్జీవనానికి ఎంతో కృషి చేశారు. సిద్ధార్థ ఠాగూర్ తండ్రి సుబో ఠాగూర్ అధునాత జాక్వాడ్ నేతకు సాంకేతికత అద్దారు. బాలుచరి చీరల నమూనాలపై సిద్ధార్థ ఆసక్తికి కారకులయ్యారు. Actually, I got exposed to Balucharis in a very young age. And I used to see my father's collection, which comprised of Namaboli. నిజానికి చాలా చిన్న వయసులోనే నాకు బాలుచరి చీరల విశిష్టత తెలిసింది. నాన్న దగ్గర ఉన్న వస్త్ర శ్రేణుల్ని చూశాను. వాటిలో నామబాలి, బాలుచరి ఉన్నాయి. అవి దుబ్రాజ్, మరికొందరు ప్రసిద్ధ కళాకారుల సంతకంతో ఉండేవి. అనంతరం 1980 నుంచి 1995 దాకా ఒక పెద్ద శూన్యం ఏర్పడింది. నేను 2000 నుంచి బాలుచరి చీరలను మళ్లీ సేకరించటం ప్రారంభించాను. అప్పటికీ ఇప్పటికీ ఈ చీర ధర 20 రెట్లు పెరిగింది. వీటిని మల్బరీ పట్టుతో తయారు చేస్తారు. ఈ చీరలను ధరించేందుకు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచడం చాలా కష్టం. సిద్ధంగా ఉంచటం ఓ సవాలు లాంటిదే. Changing the folds of the sarees so that they don't develop a crack, and with limited funds and resources, I'm unable to preserve them properly as it is done in the museum. బాలుచరి చీర తయారీకి ముందు కాగితం మీద నమూనా గీస్తారు. తర్వాత పంచ్ కార్డులో అమర్చుతారు. ఈ కార్డుల అమరిక వరుసగా ఉంటుంది. ఒకదానితో ఒకటి అనుసంధానిస్తారు. తర్వాత జాక్వర్డ్ మెషిన్లతో స్థిరంగా ఉంచుతారు. గతంలో జాలా పద్ధతి నుంచి జాక్వర్డ్కు రూపాంతరం చెందింది. జాక్వర్డ్ పద్ధతి ఎంతో సరళంగా వేగవంతమైనది. A
2004-5 సంవత్సరాల మధ్య బాలుచెరి చీరల వైభవం తగ్గింది. పరిశ్రమ నష్టాల్లో కూరుకుపోయింది. మూసివేతతో చేనేత పనివారు పేదలయ్యారు. ఇప్పుడు ఈ చీరల పరిశ్రమ కోలుకుంది. గతంలో కేవలం 400 నుంచి 450 మంది నేత కార్మికులే ఉండేవారు. ఇప్పుడు వీరి సంఖ్య 1200కు చేరింది. మరింత మంది వచ్చి చేరతారని, పరిశ్రమ పరిస్థితి మరింత ఆశాజనకంగా మారుతుందని భావిస్తున్నాం. బాలుచెరి చీరల నమూనాలు వినూత్నం. ఇతిహాస పౌరాణిక గాథల ఇతివృత్తాలుంటాయి. ఇవి శక్తివంతమైన రంగుల్లో మెరుస్తూ అలరిస్తాయి. దట్టమైన ఎరుపు, ఆకుపచ్చ రత్నాల రంగు, ముదురు ఎరుపులో రాజసం ఉట్టిపడేలా ఉంటాయి. మన శ్రేయస్సు, విశ్వాసానికి, కరుణ, దయలకు ప్రతీకలుగా రంగులు అద్దుతారు. Every art, when it is there, it leaves a big impact on the cultural scenario, not only in cultural, social scenario. You see, people were very... ప్రతి కళ సాంస్కృతిక, సామాజిక అంశాలపై ఎంతో ప్రభావం చూపుతుంది. బాలుచరి వస్త్రధారణ ఓ హోదా. అందుకే సంపన్న వర్గాల ఇళ్లలో వారికి భోజనం వడ్డించేవారు ఈ చీరలను ధరించి వడ్డన చేసేవారు. కానీ ఈ చీరలు బెంగాలీ వాతావరణ పరిస్థితికి అంతగా సరిపడవు. అందుకే బెంగాలీ మహిళలు కేవలం పెళ్లిళ్లు, దుర్గపూజలు లాంటి శుభ సందర్భాల్లో మాత్రమే బాలుచరి చీరలు కట్టుకుంటారు. వాతావరణంలో తేమ కారణంగా రోజువారీగా ఉపయోగించలేరు. పట్టు వస్త్రధారణ తేమ వాతావరణంలో అంతగా ఎవరూ ఉపయోగించారు. కాని మనుగడ సాగించింది, సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసింది. సంప్రదాయ స్వచ్ఛమైన పట్టుతో చేసిన బాలుచరి చీరలు విలాసవంతంగా ఉంటాయి, మెరిసిపోతుంటాయి. తయారీలో అత్యుత్తమ నాణ్యత, పనితనం కనపడుతుంది. పళ్ళు మీద రామాయణ, మహాభారత గాథల బొమ్మల్ని తీర్చిదిద్దిన పద్ధతి చూడాల్సిందే. తర్వాత కాలంలో రాజకుటుంబాల ఊరేగింపులు, వేడుకలు ఎంతో సంక్లిష్టమైన పువ్వుల నమూనాలను తీర్చిదిద్దుతున్నారు. ఈ చీరలు కళాత్మక వారసత్వ చిహ్నాలుగా నేడు ప్రపంచాన్నే ఆకర్షిస్తున్నాయి.